నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఇంతకుముందు మనం తెలుగు రైతుబడి ఛానల్లో ఒక వీడియో చూపించాం. అదేంటంటే బైక్ మోటార్ సైకిల్ సాయంతో పత్తి చేలలో గుంటుగా కొట్టుకుంటున్న ఒక రైతు దాన్ని తయారు చేయించుకొని వాడుకుంటున్నారు. అయితే దాన్ని ఎక్కడ తయారు చేయించుకున్నారు అనే విషయాన్ని చాలామంది మిత్రులు అడిగారు. అయితే ఈరోజు దాన్ని తయారు చేసిన వెల్డింగ్ షాపు నిర్వాహకులు మొహమ్మద్ నిజాముద్దీన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ బైక్ కానీ ఇలాంటి టీవీఎస్ ఎక్సెల్కు కానీ ఈ మోటార్ సైకిళ్లకు గుంటుగా తయారు చేసుకోవడం ఏ విధంగా చేసుకోవాలి, దానికోసం ఎంత ఖర్చు అవుతుంది, దాని ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు పశువులు మెయింటైన్ చేయడం చాలామందికి కష్టంగా మారింది, చాలా వరకు పశు సంపద కూడా తగ్గిపోతుంది, కాబట్టి వ్యవసాయంలో యాంత్రీకరణ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ నేపథ్యంలో బైక్కు దాన్ని ఫిట్ చేసుకోవడానికి మొత్తంగా ఎంత ఖర్చు అవుతుంది, చాలామంది అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు క్లచ్ ప్లేట్లు పోతాయి ఈ విధంగా చేసుకుంటే అని. అయితే దానికోసం పాత బైకులు మాత్రమే వాడుకోవాలనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా చెప్తున్నాం. అయితే క్లచ్ ప్లేట్లు కూడా పోకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం నిజాముద్దీన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వాళ్ళని ఏ విధంగా సంప్రదించాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్తాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఈ వెల్డింగ్ పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మొత్తం 40 సంవత్సరాలు సార్. 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ బైక్కు మీరు ఇట్లా గుంటుగా కూడా ఇది చేసిస్తారా? చేసిస్తా సార్. ఇంతకు ముందు కూడా చేసినా? చేసినాం. సైకిల్ కు చేసినా, బైక్ చేసినా, మళ్ళా హ్యాండిక్యాప్ త్రీ వీల్ బండ్లు కూడా చేస్తాను నేను. హ్యాండిక్యాప్ వాళ్ళ కూడా చేస్తాను, మూడు వేలు వాళ్ళకి చేస్తా. చాలా ఆల్టరేషన్ వర్క్ పోతుంది. ఆల్టరేషన్ వర్క్ చేస్తారు అంటే ఎక్కువ ఏం పని చేస్తారు మన వెల్డింగ్ షాప్ లో? వెల్డింగ్ షాప్ లో బైక్, మన ఆల్టో కారు, మన ఫ్రంట్ పొజిషన్ ఉంటుందిగా, మొత్తం బాటమ్ వర్క్ చేస్తాం. మొత్తం అట్లాంటి వర్క్ చేస్తారు. ఎవరైనా కావాలి అని ఆల్టరేషన్ వర్క్ అడిగితే కూడా చేస్తాం. ఈ బైక్ మేము గోపాలపురం సాలయ్య యాదవ్ గారికి మీరైనా చేసి? మేమే చేసినాం సార్. ఆయనది చూసినాం మేము, అది మన దాంట్లో చూపించినారు. ఎవరు చేసినారని అడుగుతున్నారు. మీరు ఇప్పుడు ఎవరైనా చూసి చేయమంటే చేస్తారా? చేస్తాం సార్. చేస్తాం. ఏది బైక్ కు ఫిట్ చేసుకొని వెనక సైడ్ ఫిట్ చేసుకొని వాడుకుంటారు. దాంట్లో రెండు రకాలు చేయొచ్చు సార్? రెండు రకాలు చేసుకోవచ్చా? అవును, రెండు రకాలు చేసుకో. రెండు రకాలు ఎట్లా ఉంటాయి? దీంట్లో ఒకటే కనపడదు మాకు అక్కడ మాత్రం. రెండు రకాలు ఏంటంటే, మనము ముందర హ్యాండిల్ తీసేసి బ్యాక్ సైడ్ పెట్టేస్తాం. హ్యాండిల్ బ్యాక్ సైడ్ పెట్టేస్తాం. బ్యాక్ సైడ్ పెట్టేస్తాం. దీనికి మన వెనక వీల్ కి ఫుల్ వీల్స్ లాగా తయారు చేస్తాం. అక్కడ వెనక వీల్ కి ఫుల్ వీల్స్ లాగా, అంటే దాంతో పాత రిమ్ తీసుకొని, పాత రిమ్ కి ఫుల్ వీల్స్ లాగా తయారు చేసి ఇట్లా ఎక్సలేటర్ మనకు ఇక్కడనే ఉంటుంది. హ్యాండిల్ సేమ్ గేర్ చేతిలో ఉంటుంది, వేసుకొని వెళ్ళిపోవాలి. ఇది హార్డ్ వర్క్ చేస్తుంది. ఒక్కరి సరిపోతుంది. ఇది హార్డ్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు టూ వీల్స్ ఉంటే హార్డ్ వర్క్ చేయదు. లైట్ వెయిట్ అది, హార్డ్ వర్క్ చేస్తుంది. బిల్లలు స్కేటింగ్ అవుతాయి మనకు. ఇది ఉంటే హార్డ్ వర్క్ చేస్తుంది. వెనక పెట్టుకొని హ్యాండిల్ తీసేసి వెనక పెట్టేసరి ఇంకా బైక్ వరకు రాదు మనం. దానికి అచ్చితం పోతుంది. అట్లయితే పాత బైక్ ఇంకా మనం వాడుకోమనుకున్నది అట్లా చేయించుకోవాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు వెనక పెట్టి చేస్తాము మొత్తం, ఇంకా ఒకసారి ఆల్టరేషన్ చేస్తే మళ్ళీ బైక్ పనికిరాదు, ఓన్లీ పత్తి చేలు తిప్పుకోవడానికే పనికి వస్తుంది. బైక్ తో సహా అంటే ఒక 10,000 దాకా పడుతుంది సార్. పాత బైక్ తో మీరే కావాలంటే ఇస్తారు? మేమే ఇస్తాం. టీవీఎస్ ఎక్సెల్ చేసుకుంటే బెస్ట్ మీకు. ఇంకా ఇట్లా ఆ బండి హోండా ఇట్లాంటివి కాకుండా బైక్ ఎక్సెల్ ఎందుకని? దానికి దీనికి ఏంది తేడా? దీనికి క్లచ్ ప్లేట్ ఉండదు. క్లచ్ ప్లేట్ ఉండదు, గేర్ ఉండదు, ఆటోమేటిక్ నడుస్తుంది. ఇది బాగా నడుస్తుంది మనకు. దానికి అయితే క్లచ్ ప్లేట్ పోవడానికి క్లచ్ ప్లేట్ అవకాశం ఉంటుంది. గేర్ వేసే చాయిస్ ఉండదు దీనికి. టీవీఎస్ ఎక్సెల్ బెస్ట్ మీకు. టీవీఎస్ ఎక్సెల్ బెటర్. దీనికి కూడా చేస్తారు అట్లనే సెట్టింగ్? ఏ బండి కానీ చేస్తాం సార్. ఏ బండి కానీ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు మన వీడియో చూసినారు, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు, మనది నల్గొండ కాబట్టి ఇక్కడ దాకా రాలేని వాళ్ళు కూడా మాకు ఇట్లా కావాలి అని అడుగుతారు. మా బైక్ ఉంది ఆల్రెడీ, మా బైక్ పెట్టుకుంటాం మేము, వెనక సెట్ చేసుకుని గుంటకలాగా పత్తి చేలా తిప్పుకుంటాం అని అంటారు కదా, వాళ్ళకి చేసి ఇవ్వాలి అంటే వెనక వరకు ఎంత తీసుకుంటారు, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు రెండు రకాలు చేస్తున్నాం కదా సార్. మనం ఆయనకు ఏ రకం కావాలంటే ఆ రకంలో చేస్తాం. ఆల్రెడీ మీరు వెనక పెట్టాలన్నది బైక్ తేవాల్సిందే అని అంటున్నారు. బైక్ అది సాధ్యం కాదు. చాలా మంది అంటే వచ్చే వాళ్ళు ఎవరైనా వీలున్న వాళ్ళు ఉంటే వస్తారు, కానీ రాలేని వాళ్ళకు వెనకాల సెట్ చేసుకోవచ్చు కదా? చేసుకో. టీవీ బండి పేరు చెప్పాలి నాకు, ఏ కంపెనీ? టీవీఎస్, బజాజా, హోండానా, మన షైన్, ఆ బండి చెప్తే ఆ బండి విధంగా చేస్తాను నేను. బండి ఏంటిది అనేది మీకు చెప్తే దానికి తగ్గట్టు సెట్ చేసిస్తా. వాళ్ళు కూడా ఫిట్ చేసుకోవచ్చు. వాళ్ళైనా ఫిట్ చేసుకో. ఫిట్ చేసుకోవచ్చు. ఈజీనే ఉంటుంది. ఈజీ, చాలా ఈజీ. ఏది వెనక వైపు ముందల హ్యాండిల్ అట్లనే ఉంచి వెనక వీల్ ఫిట్ చేస్తాం. వీల్ ఫిట్ చేస్తారు. దానికి నాగల్ ఫిట్ చేస్తాం. నాగల్ ఫిట్ చేస్తాం. రెండు రకాలు ఇస్తారా? ఏమి ఇస్తారు దాంట్లో మొత్తం? మొత్తం నాగల్ ఇది, వెనక సైట్ మొత్తం ఇస్తాం. దాని ఫ్రేమ్ గుంటుకా ఇస్తారా? గుంటుకా ఇట్లా ఉంటుంది కదా సార్, గుణుకా ఉంటుంది. మధ్యలో ఇట్లా రెండు పట్టీలు వస్తాయి, దీనికి నాగల్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి కింద గుణుకా వస్తుంది మనకి. ఇట్లా గుణుకా ఇట్లా గుచ్చుకుంటా పోతుంటే ఇట్లా సెట్టింగ్ అవుతుంది. ఇట్లా సెట్టింగ్ వస్తుంది మనకి. దీనికి ఇక్కడ ఫిట్టింగ్ అయితే సార్, బండి పేరు చెప్తే ఆ బండి విధంగా చేస్తాం మేము. టీవీఎస్, హోండానా, బజాజా,
లేకుంటే మనకు టీవీస్ బైక్ ఏ బైక్ అయినా కంపెనీ ఏంటిది దాని మోడల్ ఏంది రిమ్ సైజ్ అది కూడా చెప్తే ఇంకా బెటర్. బండి మోడల్ చెప్తే చాలు మనకు, బండి మోడల్ చేంజ్ ఉంటుంది సైజ్ మోడల్ చెప్తే మొత్తం మోడల్ పాత సైజ్ పాత రిమ్ ఒకటి తీసుకొని దానికి సెట్ చేసిస్తాం. అట్లా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మరి వెనక మొత్తం ఇట్లా ఈ గుంటకాయ ఇవ్వడానికి అయితే మూడు చిప్పల నాగలి కూడా ఇస్తారు కదా? అవును. ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5000 దాకా తీసుకుంటాం సార్. 5000 అవుతుంది. అంటే ఒకవేళ మెటీరియల్ ఈ ఐరన్ అంతా వాళ్ళు తెచ్చిస్తే ఇక ఇప్పుడు సింపుల్గా అంటే ఇప్పుడు మీ ఇక్కడ చూసినాం మనం నేను చేసింది అది సింపుల్గా అంటే అది ఒక 2000 చేసిస్తాం, 2020 చేసిస్తాం మెటీరియల్ మొత్తం వాళ్ళది. ఓన్లీ వెల్డింగ్ వర్క్ 2500 లేదు మెటీరియల్ కూడా మిమ్మల్ని పెట్టి చేయమంటే 5000 వరకు. 5000 వరకు ఎన్ని రోజుల్లో ఇస్తారు ఒకవేళ ఎవరైనా చూసి ఆర్డర్ ఇచ్చారు? ఇవాళ చెప్తే సాయంత్రం వచ్చేస్తాం. సాయంత్రం ఒకటే రోజు? ఒకటే రోజు వచ్చేస్తాం. దూరం పంపించే వాళ్ళకి మీరు చేసి పంపించగలుగుతారా? పంపించగలుగుతాం. ట్రాన్స్పోర్ట్ అవకాశం ఉంటే, లేకుంటే చెప్పలేము మనం. ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉండాలా ఉంటే మీరు పంపించగలుగుతాం. లేకుంటే వాళ్ళు ఏదో ఆటో కంటిన్యూ తిరుగుతుంటాయిగా, ఆటోకి వేసేయమంటే ఆటో నెంబర్ చెప్పి వేసేస్తాం. ఆటో చుట్టుపక్కల వాళ్ళకి అయితే పంపించవచ్చు. లాంగ్ కావాలంటే మళ్ళీ వేరే నవత ట్రాన్స్పోర్ట్ లేదా ఆర్టీసీలో ఇట్లా వేయచ్చు. అది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కానీ మరి ఇది దీనికైతే క్లచ్ సమస్య ఉంటుంది. దీనికైతే క్లచ్ సమస్య రాదు. దీనికి చేసినారా ఎవరికైనా ఇంతకుముందు? దీనికి చేయలేదు, మేము సొంతం ఆలోచిస్తున్నాం దీనికి చేయాలని. దీనికి చేస్తే మంచిగా ఉంటుంది. మీదేనా బైక్? మాదే. దీనికి చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు ఆలోచన. ఇంతకుముందు అన్ని బైక్లో సైకిల్లో చేసినాం. సైకిల్లో కూడా చేసినారా? సైకిల్లో చేసినాం. సైకిల్ అయితే ఇంకా క్లచ్కి ఇచ్చేయం లేదు, అంటే నెట్టుకుంటే వెళ్ళిపోవాలి. నడపడం కాదు, ముందర తీసేస్తాం, హ్యాండిల్ తీసేస్తాం. దాన్ని హ్యాండిల్ తీసి వెనక హ్యాండిల్ వెనక పెడితే నెట్టుకుపోవాలి. దానికి చాలా సింపుల్ గా 1000 రూపాయలు అయిపోతుంది. 1000 రూపాయలు 1500 2000 కంప్లీట్ అయింది మొత్తం సైకిల్ తోటి. మనిషి నెట్టాలి, ఇంజన్ లేదు కాబట్టి బర్డెన్ పడుతుంది. ఇదైతే ఈజీగా అయితే ఇప్పుడు ఒకవేళ టీవీఎస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అడిగితే చేసేయగలుగుతారా? చేసేయగలుగుతాం. అంటే టైర్ కు సేమ్ అదే సెట్టింగ్? అదే సెట్టింగ్. మరి ఎంతసేపు అంటే మీకు ఏమైనా తెలుసా ఎంతసేపు ఎంత భూమిని దున్నుకోగలుగుతారని? అది అంత ఐడియా లేదు సార్ మనకు. మీరు ఏమైనా ఇక్కడ చేసిస్తారు వ్యవసాయ భూమి దగ్గరికి పోవడం? అది వాళ్ళకు ఉపయోగం, వాళ్ళు ఎట్లా చేసుకుంటారు వాళ్ళకు? అది అంటే మీరు అక్కడ వీడర్ కనబడుతుంది కదా, అట్లాంటివి కూడా చేస్తారా? చేస్తాం సార్. అంటే ఇంజన్ తెచ్చుకొని మీకు ఇస్తే సెట్ చేస్తాం. ఈ మా తోటల గడ్డి తిరిగేసింది తోటకు, బండ్ల తోట, బత్తాయి తోట, నిమ్మ తోట, గడ్డి తిరిగేస్తుంది. గడ్డి తిరిగేస్తుంది. ఇంజన్ మీరే పెడతారా? ఇంజన్ తెచ్చుకోవాలి, చైనా ఇంజన్. ఇది చైనా ఇంజన్ తెచ్చుకొని మీకు ఇస్తే దానికి వీల్స్ అవన్నీ సెట్ చేసి సెట్ చేస్తాం. నాగలి గుక్కలు అన్నీ తోటలో దిక్కు. దానికి ఎంత తీసుకుంటారు? ఇంజన్ తెచ్చిస్తే ఖర్చు దానికి చాలా అవుతుంది సార్. ఖర్చు 10000 దాకా అవుతుంది. 10000 అంటే దాని కూడా మోడల్ బట్టి, మోడల్ బట్టి, మెటీరియల్ బట్టి ఉంటుంది. వర్క్ చేయించుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వస్తారు. అదే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇట్లా కావాలి పది ఫలానా అవసరం అంటే మీరు దాని తగ్గట్టుగా చేసిస్తాం. అట్లా చేసిస్తారు. ఈ బైక్ కావాలంటే కూడా చేసి ఎలాంటి ఆల్టరేషన్ పని చేస్తాం సార్? ఎలాంటి ఆల్టరేషన్? ఏదైనా. థ్యాంక్ యూ. ఇది నిజాముద్దీన్ గారు చెప్తున్నది. ఈ టీవీఎస్ ఎక్సెల్కి చేసుకుంటే చాలా బాగుంటుంది బైక్ కంటే కూడా అని చెప్తున్నారు. చాలామంది మిత్రులు గమనించాల్సింది ఏంటంటే పాత బైక్కు మాత్రమే ఇలాంటి ఆల్టరేషన్ వర్క్ చేయించుకోవాలి. కొత్త బండ్లకు దాన్ని చేయించుకుంటే కొత్త బండి కూడా మళ్ళీ పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఈ బైక్కు వాడుకున్న ఈ గుంటక కానీ లేదంటే మూడు చిప్పల నాగలి కానీ ఏది కావాలన్నా కూడా రెండు సెట్లు చేసిస్తాం. మొత్తం రెండు సెట్ వస్తుంది. ఎలా వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ వీల్ కూడా చేస్తాము. మొత్తంగా 5000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది మెటీరియల్తో సహా కలిపి అయితే అన్నారు. మెటీరియల్ ఎవరైనా తెచ్చి ఇస్తే మాత్రం కేవలం 2500 నుంచి 2500 రూపాయల్లోనే దాన్ని కూడా చేసిస్తాం. ఒక రోజులో ఇవాళ చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తే సాయంత్రం వరకు లేదా రేపటి వరకు మ్యాక్సిమం ఇచ్చేస్తామంటున్నారు. ఎందుకంటే నిజాముద్దీన్ గారు వాళ్ళ ఎదురుగా వాళ్ళ తమ్ముడు బాబా గారు కూడా అయితే వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి ఇంతకుముందే చాలామంది ఇలాంటి ఆల్టరేషన్ వర్క్స్ చేయించుకున్నారని చెప్తున్నారు. రైతులు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఇలాంటి దగ్గరలోకి వచ్చేసి మీకు ఉన్న ఆలోచన ప్రకారం కూడా ఇంకా దగ్గర ఉంటే మాత్రం ఇంకా చాలా రకాలుగా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. దూర ప్రాంతాల్లో ఉన్న మిత్రులు ఇక్కడికి రాలేము చేయించుకోలేము అనుకునే వాళ్ళు మీ దగ్గరలో కూడా వెల్డింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఆలోచన విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. ఒకసారి మీరు మీ ప్రాంతాలలో ఉన్న వెల్డింగ్ షాపులలో కూడా కలిసి వాళ్ళని అడిగి మాకు ఇది ఈ విధంగా కావాలి అని చెప్పే ప్రయత్నం చేయండి. చేసిస్తారు. లేదు అనుకున్న వాళ్ళు ఆ నిజాముద్దీన్ గారి ఫోన్ నెంబర్ ఈ వీడియో మీద డిస్ప్లే అవుతుంది. మీరు వారితో మాట్లాడి వారు ఎన్ని రోజులకు చేయగలుగుతున్నారో దాని ఖరీదు ఎంత ఉంటుంది ఏంటి అనే పూర్తి స్థాయి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు చేయించుకుంటే బాగుంటుంది అనేది గమనించాలి. అలాగే ఇది ఈ షాప్ వచ్చేసి మసీరా సర్కార్ షాప్తో పేరుతో నిజాముద్దీన్ గారు నడిపిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తా పక్కనే ఈ షాప్ ఉన్నది. ఎవరికైనా రావాలనుకుంటే కూడా ఇక్కడికి రావచ్చు. నల్గొండ జిల్లా కేంద్రం సెంటర్లో ఉంటుంది ఇది పూర్తిగా.
క్లాక్ టవర్ పక్కన వెంకటరమణ భారత్ రెస్టారెంట్ పక్కన ఉన్న ఆ మసీదు లోపల వీళ్ళు వెండింగ్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇటు పక్కన ఎస్పీ ఆఫీసు, ఈ పక్కన వెంకటరమణ భారత్ రెస్టారెంట్ ఉంటుంది. అడ్రస్ కూడా గమనించి ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రావచ్చు, లేదంటే మీ ప్రాంతాల్లో కూడా ఎవరైనా వెండింగ్ వర్క్ చేసే వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ పూర్తి స్థాయిలో ఇలాంటి ఆల్టరేషన్ యంత్రాలు అనేవి రిస్క్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు కూడా దాన్ని ఎట్లా ఉపయోగించాలనే పూర్తి స్థాయిలో సమాచారం తెలియదు, కేవలం వాళ్ళు వెల్డింగ్ వర్క్ మాత్రమే చేసిస్తారు. దాన్ని మనకు తగ్గట్టుగా వాడుకునే శక్తి తెలివితేటలు అనేవి రైతుకే ఉండాలి. కాబట్టి అలాంటివి మనం ఉపయోగించుకోగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి వర్క్ చేయించుకోండి. లేదంటే ఇదేదో మొత్తంగా కంపెనీలు సెట్ చేసి ఫిక్స్ చేసి ఇస్తున్న మెషిన్ కాదు, కాబట్టి దాంట్లో కష్ట నష్టాలు కూడా ఉంటాయి. దాన్ని వాడుకోవాల్సిన చాకచక్యం నైపుణ్యం అన్నీ కూడా రైతుకే ఉండాలి. అలా ఉంది మేము చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆల్టరేషన్ వర్క్ చేయించుకోవాలని ఒకటికి రెండు సార్లు చెప్తున్నామనే విషయాన్ని గమనించాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.